అయితే మేడం ఒక చిన్న అంశం మేడం, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఖాదీర్ ఖాన్ డెత్ హిస్టరీకి సంబంధించి కానీ, ప్రీతి సంఘటన కానీ, సాత్విక్ చనిపోయిన పరిస్థితి వరుసగా కూడా ఇక్కడ హత్యలు ఆత్మహత్యల పర్వం అయితే కొనసాగుతుంది తెలంగాణ. ఇక్కడ హోంమంత్రి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి వైఫల్యం చెందింది అనుకోవచ్చా? ఇప్పుడు వన్ మోర్ థింగ్ అండి, హైదరాబాద్ అనేది నాట్ ఓన్లీ తెలుగు బిడ్డలండి, అవునండి, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఓకే, ఇప్పుడు ఫారెన్ నుంచి అనేక మంది మన హైదరాబాద్ కి విజిటింగ్ పర్పస్ మీద వస్తున్నారు. అవును, ఓకేనా. ఇప్పుడు అలాంటప్పుడు హైదరాబాద్ లో పోలీస్ సిస్టమ్ ని మనం ఈవెన్ ఒక ఇన్నోవాల దగ్గర నుంచి మొదలు పెడితే, షీటిముల దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో మార్పులు చేసుకున్నాం ఈ రోజు. అవును, ఈ అమ్మాయి చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుందా, హత్య జరిగిందా, లేకపోతే ఆ ఇదేంటి ప్రభుత్వం పై తరపు నుంచి ఏం చర్యలు తీసుకున్నారు, ఎంత వేగంగా నడుస్తుంది, అట్లీస్ట్ ఒక ప్రెస్ ముందుకు వచ్చి ఇంత వేగంగా మేము నడిపిస్తున్నాం, అతి తొందరలో మేము మీ ముందుకు వచ్చి పక్కా క్లారిటీలతో మీకు మాట్లాడతాము అని అట్లీస్ట్ ఒక్క ప్రెస్ మీట్ ఒక్క పర్సన్ ఎందుకు పెట్టలేదు అనేది నాకు మిలియన్ డాలర్స్ ఇది క్వశ్చన్ అన్నమాట. అట్లీస్ట్ మీరు ఇదేంటి ఈ వార్త అనేది, ప్రీతి వార్త అనేది ఓన్లీ హైదరాబాద్ కి రిలేటెడ్ కాదండి, ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫారెన్ లో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వేచి చూస్తున్నారు ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుద్ది అని. ఇంకొక విషయం చెప్పుకోవాలంటే, ఇది ఏ ఢిల్లీలోనూ నార్త్ ఇండియాలోనూ ఇలాంటి హత్య లేకపోతే ఆత్మహత్య జరుగుండు ఉంటే గనక అక్కడ ఉండే రెస్పాన్స్ వేరేలాగా ఉండేది. ఇక్కడ తెలంగాణ బిడ్డలు కూడా అంతే అల్లాడిపోతున్నా కానీ రోడ్డు మీద ఎవరొచ్చి క్వశ్చన్ చేస్తున్నా, ఒక విలేకరులు ప్రగతి భవన్ ముందు నుంచున్నా గానీ, లేకపోతే జనాలు ఎవరైనా కడుపు మండిన వాళ్ళు ప్రగతి భవన్ దగ్గర నుంచుంటే కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ప్రభుత్వం ఇది మోనార్కుల పరిపాలన, లేకపోతే వీళ్ళని ఎవరు ప్రశ్నించకూడదా, లేకపోతే డిక్టేటర్లా, లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి హక్కు లేదంటారా, చెప్పేయండి ఓపెన్ గా, మేము ఇలాగే ఉంటాము, మేము ఎవరికి సమాధానం చెప్పము, మేము ఎవరికి అందుబాటులో ఉండము, మేము ప్రజలకు జవాబుదారీ కాదు, మా ప్రభుత్వం ఇలా ఉంటది అని చెప్పేసి అంటే అయిపోయింది. మేము ఓన్లీ మా కవిత దాకా ఏమైనా కేసు వస్తే మేము అది పట్టించుకుంటాము, మా కేటీఆర్ దాకా ఏమైనా వస్తే అది చూసుకుంటాము, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంటామంటే ఆ విషయాల్లో మేము ఇన్వాల్వ్ అవుతాం, ప్రెస్ మీట్లు పెడతాం, 100 మందికి ఇంటర్వ్యూలు ఇస్తాం, కానీ ఇలాంటి విషయాల్లో ఈ ప్రీతి లాంటి పిల్లలు చనిపోతే మాత్రం, లేకపోతే సాత్విక్ లాంటి పిల్లలు చనిపోతేనో, కుక్కలు 4 ఏళ్ల పసిబాలు పిక్కు తింటేనో మేము మాట్లాడమంటే ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతున్నాను, ఇది ఏం ప్రభుత్వం అని నేను అడుగుతున్నాను. అంటే మీ అందరూ మనుషులు పుట్టుకే కదా పుట్టింది, ప్రతి మనిషికి ఒక ఎమోషన్స్ అనేది ఉంటాయి కదా, మీ ఎమోషన్స్ ఎలా చచ్చిపోయినాయి అంటే ఒక అధికారం రాగానే ఆ అధికారంలో పడిపోయి ఇవన్నీ తొక్కేసుకున్నారు, ఎమోషన్స్ అన్ని తొక్కబడిపోయినాయా మీకు, రక్తం మరగట్లేదా, మనసులో కనీసం పాపం అనే ఫీలింగ్ రావట్లేదా? ఓకే, అట్లీస్ట్ పోనీ మీరు కేసీఆర్ కి అంత బిజీ, ఆయన ఫామ్ హౌస్ లో విత్తనాలు పెట్టుకోవడంలో బిజీగా ఉన్నాడు, కేటీఆర్ గారు ఇదేంటి సాఫ్ట్వేర్ ఈ కంపెనీలు తీసుకురావడంలో బిజీగా ఉన్నారు అంతే. అంటే ఆ కంపెనీలు డబ్బులు వచ్చేయే తప్ప మీకు ఇలాంటి ప్రాణాలు అనేది లెక్క కాదా, ఇది మీ 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 పరిపాలన కింద రాదా, పిల్లలు ఆత్మహత్యలు హత్యలు జరుగుతుంటే ఎందుకు మీరు నోరు నొక్కున్నారు? వరంగల్ దాకా వచ్చిన ఈ కేటీఆర్ ఆ పక్కనే ఉన్న ఆ ప్రీతి ఇంటికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? నేను కాదండి, ఇది మొత్తం ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, ఇది శ్రీరెడ్డి క్వశ్చన్ కాదు, ఇప్పుడు ఈ శ్రీరెడ్డి లాగే మాట్లాడట్లేదు,